నమస్తే రమగారు నమస్తే జయ రమగారు అద్దం మనల్ని మనం చూసుకోవటానికి ఉపయోగిస్తాం కదా మనకి ఈ జనరేషన్లో అద్దం ఉంది మరి పూర్వకాలంలో ఎలా చూసుకునే వాళ్ళు పల్లెటూరులో కావచ్చు లేకుంటే పట్టణాలే కావచ్చు అసలు అద్దం అనేది ఎప్పటి నుంచి వాడుకలో ఉంది అద్దం పాతకాలం నుంచి కూడా ఉంది మనం మహాకవి కాళిదాసు ఆచరణలో కూడా అద్దం ఉన్నట్టే చూపిస్తారు దర్పణం అని చెప్తారు దర్పణం ఉంది అప్పుడు కూడా అయితే ఏంటంటే ఈ బాగా ఎక్కువ సామా అంటే మంచి మంచి పెద్ద పెద్ద సామాజిక వర్గాల్లో ఉండేది చిన్న ఊళ్ళలో పల్లెటూళ్ళల్లో ప్రపంచానికి దూరంగా ఉండే ఊళ్ళలో అద్దాలు ఉండేవి కాదు ఆ ఊరు నుంచి ఎవడైనా వెళ్లి అక్కడ నుంచి అద్దం పట్టుకొచ్చి వీళ్ళకి ఇంట్రడ్యూస్ అంటే ధనవంతులు ఇళ్లలో ఉండేవా ఎప్పటి నుంచో ఎన్ని ఎనిమిది వందల వేల సంవత్సరాల నుంచో ఉన్నాయి కాళిదాస్ అంటే మనకి కనీసం మన మన నుంచి ఒక రెండు వేల ఏళ్ళ ముందు కదా అప్పుడున్నాయి అప్పుడున్న కావ్యాల్లో ఉంది తర్వాత రాసిన కథల్లో కథల్లో అర్థం 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 మాట మనం వింటూనే ఉన్నాం దర్పణ మాట వింటూనే ఉన్నాం ఓకే అవి మనకు తెలుసు మనకి ఇంకా సామెతలు కూడా ముంజేతి కంకణానికి అర్థం ఎందుకు ఇలాంటి సామ సామెతలు కూడా ఉన్నాయి ఉంది అర్థం ప్రపంచంలో కాబట్టి కొన్ని ఊళ్ళల్లో కొన్ని జీవితాల్లో ఉండేది కాదు దాని మీద ఒక చిన్న పిల్లలకు సరదా కథ చెప్తాను చూడండి అయితే అర్థం చూసుకోవాలంటే ఏం చేయాలి చెరువులో చూసుకోవాలి నూతులో చూసుకోవాలి నీళ్ళ కదలకుండా ఉన్న నీళ్ళల్లో ప్రతిబింబాన్ని చూసుకోవడం ఒక పద్ధతి అలా కూడా తెలియని ప్రపంచం కూడా ఉండేది అయితే ఒక ఊళ్ళోన్నట ఒక రైతు పొలం కౌలుకి చేసుకునేవాడు పొలం కౌలుకు చేసుకుంటే ఏమైంది ఆ రైతుకి ఎవరైతే కౌలుకి ఇచ్చాడో యజమాని ఆయన అన్నాడు ఇక్కడ నుంచి చాలా దూరంగా మా చెల్లెలు కూడా పొలం ఉంది నువ్వు అది కూడా కౌలుకి చేయమని అడిగాడు ఇతను ఏం చేశాడు వాళ్ళ ఊరి నుంచి ఎగువకి బాగా నడిచెళ్ళి ఆ పొలాన్ని కూడా చూసొచ్చాడు సరే బాగుంది చేస్తానని ఒప్పుకున్నాడు నాగలి ఎడ్లు గిడ్లు అన్ని పట్టుకెళ్ళాడు ఒక రోజు చేస్తుంటే ఆ పొలంలో ఓ పక్కన గాజు పెంకులు కనపడ్డాయి ఏదో గుచ్చుకుంటోంది వాడికి అర్థం కాలేదు ఏమిటా అని తీరా చూస్తే ఓ అంతా కొద్దిగా ఓరగా పగిలిన అద్దం ముక్క కనపడింది అంటే అద్దం వాళ్ళు ఎవరింట్లోదో పెద్దవాళ్ళ ఇళ్లలో పగిలింది వాళ్ళు తెచ్చి ఈ పొలంలో పారేశారు ఒకటి రెండు గాజు బెంకులు గుచ్చుకున్నాయి కూడా అవన్నీ తవ్వి పోసేసాడు ఏదో పక్కకి పడేసుకున్నాడు ఈ ఇంత ముక్కని అటు ఇటు తిప్పి చూసే దొరకాలి చటుక్కున అతని మొహం అతనికి కనపడి అర్థం కాలేదు ఏమనుకున్నాడంటే ఆ అదంలో కనపడ్డ మొహం తన నాన్నదని భావించాడు ఓహో ఎందుకంటే వాళ్ళ నాన్న కాస్త తండ్రి కొడుకులు దగ్గర పొలకల్లా ఉండదు ఉండి ఉండొచ్చు అటు ఇటు తిప్పి చూసాడు వెనకాలంతా ఎర్రగా ఏదో రాసి ఉంది ఎర్రగా ఉంది అటు కనిపించట్ల రెండో వైపు తెల్లగా ఉన్న వైపు తిప్పంగానే తండ్రి కనిపిస్తున్నాడు అతను ఏమనుకున్నాడంటే మా నాన్న నా మీద ప్రేమతోటి ఈ పొలంలో తను ఉన్నానని నాకు తెలియజేయడం కోసమే ఈ పొలం కవులకి తనకి ఇప్పించాడని భావించాడు సరే దాన్ని ఏం చేశాడు తువ్వాల్లో చుట్ట చుట్టి తెచ్చుకున్నాడు ఇంటికి ఇంట్లో తెచ్చుకుని ఏం చేశాడు ఒక పెట్టే అడుగుని పెట్టుకున్నాడు రోజు పొద్దున్నే అద్దం చూసుకుని నాన్న పొలం వెళ్ళొస్తా అనేవాడు దాన్ని దాచేవాడు సాయంకాలం రాగానే పొలంలో జరిగిన వింతలు విడురాలు అని మళ్ళీ అద్దం తీసి వాళ్ళ నాన్నకి చెప్పేవాడు ఒక వారం పది రోజులు గడిచినాయి ఇతని భార్యకి అర్థం కాలవీడు రోజు పెట్టె దగ్గరకు వస్తాడు తీసేమిటో మాట్లాడతాడు సాయంకాలం మళ్ళీ పెట్టె దగ్గరకు వస్తాడు మళ్ళీ ఏదో తీసి మాట్లాడతాడు వాడు తనకు చూపించట్లా అతను ఏమనుకున్నాడంటే మా నాన్న నా కోసం వచ్చాడని తెలిస్తే అంత భార్య కూడా వాళ్ళ నాన్నని పిలుస్తుందేమో లేనిపోంది మామగారంటే పడదా అతనికి అందుకని చెప్పలేదు చెప్పకుండా దాచాడు ఈ భార్య అమ్మని ఏం చేసింది ఓ వారం పది రోజులు చూసి ఇది వీడు ఏదో చేస్తున్నాడని ఏం చేస్తే పెట్లో ఇచ్చి అర్థం తీస్తుంది తీసేసరికల్ మొహం చూసుకుంది చూసుకుంటే ఏం కనపడుతుంది తనకి తనే కదా అనిపించేసరికల్లా అమ్మో ఇది ఎవరితో అందగతే దీన్ని తెచ్చాడు వీడు అనుకుంది అనుకుని ఒకవేళ నా మొగుడు నన్ను మోసం చేసి దీన్ని పెళ్లి చేసుకోదలుచుకున్నాడేమోనని అనుమానం వచ్చింది అక్కడి నుంచి లబోది బోమ బొమ్మ సాయంకాలం భర్త వస్తే వాడికి అన్నం కూడా పెట్ట ఆయన అర్థం చూసుకుని చూసావా నాన్న నీ కోడలు నాకు అన్నం కూడా పెట్టట్లేదని చెప్పాడు ఇక కొంచెం కొంచెం విన్నది నాకు అన్నం పెట్టనంటోంది అన్న వాక్యాలు దీనికి అర్థమయ్యాయి అంటే ఇది అన్నం కూడా పెట్టట్లేదు నువ్వు వచ్చేసేమని ఆ అమ్మాయికి చెప్తున్నాడు అనుకుంది ఆ అమ్మాయి పటమని భావించింది అనమాట అక్కడి నుంచి ఏం చేసింది మర్నాడు పొద్దున్న మొగుడు పొలం వెళ్ళంగానే ఆ పెట్లో ఉంచి అద్దం చేతో పుచ్చుకుంది వాళ్ళ ఇంటికి బాగా దూరంగానే వాళ్ళ అమ్మగారు వెళ్ళింది కొంచెం అవతల అక్కడికి ఏడుచుకుంటూ పోయింది ఈ అద్దం చేతో పుచ్చుకుంది అద్దాన్ని అటు ఇటు పుచ్చుకుంటే మళ్ళీ దానికి ఏమో పగిలింది కదా చేతులు కోసుకుంటాయి జాగ్రత్తగా పుచ్చుకెళ్ళింది పుచ్చుకెళ్ళి ఆ అమ్మాని గంట సేపు ఏడిచింది వాళ్ళ అమ్మంది అదేమిటో ఎందుకే ఏడుస్తావు సరిగా చెప్పు అసలు ఏం జరిగిందో అని అడిగేసరికి అమ్మ మా ఆయన ఎవరితోనో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడే దాన్ని తెచ్చి పెట్లో పెట్టాడు ఎక్కువ రోజులు ఇంకా నాకు సమయం లేదు నువ్వు ఏదో ఒకటి వచ్చి మాట్లాడకొడితే కుదరదు అంటే ఎవరే ఏమిటంటే ఏమో ఎవరో నాకేం తెలుసు బాగుందమ్మా చూడ్డానికి కావాలంటే చూడని అర్థం అమ్మ చేతిలో పెట్టింది అమ్మ చూసుకుంది ముఖం అమ్మకి ఏం కనపడింది తన మొహం కనపడింది ఇప్పుడు ఓ పిల్ల తల్లి ఓ ఇరవై పాతికేళ్ళ పిల్ల తల్లి మొహం ఖచ్చితంగా ముసలి మొహమే ఉంటుంది కదా యాభై ఏళ్ళు ఉంటాయి ఆవిడ చూసుకుని ఇదేమిటి ఇంత ముసలిదాని చేసుకుంటాడా మా అల్లుడు కానీ ఆశ్చర్యపోయింది వీళ్ళు తెలియదు తగలయ్య మరి వాళ్ళకి అదే తెలుసు దీన్ని చేసుకోవటం ఏమిటి ముసల్ది ముసలిది ముసలిది కాదమ్మా అది చక్కగా ఉంటే ఎంగగా నాకు తెలుసు కదా అని అమ్మాయి మళ్ళీ తన వైపు తిప్పుకుంది తన మొహమే కనిపిస్తుంది ఇంత చక్కగా ఉంటే అలా అంటుంది అమ్మ చూస్తే అమ్మకి ముసలిగా కనపడుతుంది కూతురు చూస్తే కూతురికి ఎంగగా కనిపిస్తుంది అక్కడి నుంచి ఇద్దరు పోట్లాడుకున్నారు సరే ఇట్లా కాదు అదేమిటో రంగులు మారుస్తున్నట్టుంది ఆ పిల్ల కాబట్టి మనం పంచాయతం గ్రామాధికారి దగ్గరికి వెళ్దాం సుభాష్ వెళ్ళి మేము మీ వాడు మా మా అల్లుడు ఇలాంటి పని చేస్తున్నాడు అని చెప్పి చూద్దాం ఆ గ్రామాధికారి ఈ అల్లుడు తాలూకు మేనమామ వరస అవుతాడు ఆయన దగ్గరికి వెళ్ళి వీడంత చూద్దాం అనుకున్నారు సరే ఏం చేశారు మధ్యాహ్నం అన్నాలు తిని మెల్లిగా ఈ ఎద్దాని ఓ తువ్వాలో చుట్టుకుని తీసుకుపోయారు తీసుకెళ్లి ఇద్దరు గంట సేపు చెప్పారు వాడు ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు పొద్దున్నే రాగా లేవగానే చూస్తాడు సాయంకాలం రాగానే చూస్తాడు అమ్మాయి అమ్మాయితోటే జీవితం నాతోటి జీవితం లేదు నన్ను వెళ్ళిపోమంటాడు రేపొద్దున ఇప్పుడు అన్నం పెట్టపోతే అన్నం పెట్టలేదని కూడా అంటలేదు దానికి చెప్తున్నాడు నన్నేమంటలేదు వాడే పెట్టుకు తినేస్తున్నాడని మామూలుగా మనం ఇట్లా చెప్పేటప్పుడు ఏమంటాం మనం అమావస్య నాడు అట్టెట్టేవా పున్ననాడు అని అలా అనేస్తారు అప్పుడెప్పుడో సరిగా లేడు ఇప్పుడెప్పుడో సరిగా లేడు అప్పుడు నన్ను చేశాడు అప్పుడు నన్ను కొట్టాడు ఇప్పుడు నేను తిట్టాడు ఇలాంటివి చెప్పింది చెప్పేశారు కదా సరే అమ్మంది ఫోన్లే చేసుకుంటే చేసుకున్నాడా ముసలి ముసలిదాన్ని చేసుకుంటున్నాడు ఏమిటో వాడు అది ఆవిడ సమస్య ఎంకగా ఉన్న అమ్మాయిని చేసుకుంటే ఓని మా పిల్ల కాదు ఇది అందగత్త కాదు ఇంకెవతో అందగత్తని తెచ్చాడంటే ఓ రకం అదేమిటో ముసలిది దాన్ని చేసుకుంటానంటున్నాడు వాడు అక్కడి నుంచి ఆ అద్దం ఎత్తి రామాజి గారి చేతులు పెట్టారు ఆయనకి మీసలు లేదు కొద్దిగా కొంచెం కొద్దిగా ఆయన అర్థం చూసేసరికి ఇదేంటి ముసలత్త మొగాన్ని చేసుకోవటం ఏంటి వాడి మొహం మండ అన్నాడు అనేసరికి కాదండి ముసలమ్మంటుంది తల్లి అమ్మాయి ఎంగగా ఉందంటుంది కూతురు అక్కడి నుంచి ఈయన అటు ఇటు చూసి వీళ్ళిద్దరు ఒకళ్ళు కాదు నేను చూపిస్తాను నువ్వు చూపిస్తాను చేతులు లాక్కున్నారు లాక్కునేసరికి అలా కొసలు తెగి ఉన్నాయి కదా విరిగిపోయి ఉన్నది రెండు పక్కల చేతులు తెగిపోయినాయి వీళ్ళకి వీడికి ఆమె గ్రామాధికారికి చేయి దిగింది ముసలావిడికి చేయి తెగిపోయింది మధ్యలో వీళ్ళిద్దరిని చూసిన కూతురు దాన్ని ఆడుగా పట్టుకుంటే దానికి కసిక్కని గుచ్చుకుంది అమ్మో ఇది రక్త తర్పణం కోరేస్తోంది పిల్లలతో పైగా ఒకళ్ళకి ఒక రకంగా ఇంకోళ్ళకి ఇంకో రకంగా కనపడుతుంది ఏ మంత్రగత్తం వీళ్ళు మందు పెట్టేసింది దేవతో అని అనుకుని ఏం చేశారు దీన్ని తీసుకెళ్లి చెరులో పారేద్దాం అనుకున్నాడు చెరువులో పారేద్దాం అనుకుంటారు సరే ఈ లోపల ఏమైంది ఆ కుర్రాడు ఉన్నాడు కదా రైతు కుర్రాడు వాడి ఇంటికి వచ్చాడు భార్య భార్యమని కనపట్టలేదు పెట్లో నాన్న కూడా లేడు అయ్యో మా నాన్న మా నాన్న నెత్తుపోయిందని చెప్పేసి వీడు ఏమంటాడు వచ్చి మా నాన్న చచ్చిపోకముందు అసలు అన్నం పెట్టలేదండి ఇది ఆయన దారిని ఆయన పోయాడు పోయి ఎక్కడో నా కోసం అని వస్తే నేను తెచ్చుకున్నాను మా నాన్నని దాచిపెట్టుకున్నా దీనికి కంటపడకుండా మా నాన్నని చూస్తే తన నాన్నని కూడా తెచ్చి నా ఇంట్లో పెడతానంటుందని చివరికి రాకాసి మా నాన్న నాకు కాకుండా చేసిందని వాడు తలా రకంగా పోట్లాడుకున్నారు అయితే ఈ నాడు మీ నాన్న ఏమిటి నీ అందులో ఉన్న వాడు ఎవడో ముసలాడు వాడిగేం మీసాలు గడ్డాలు ఉన్నాయి తలకాయ ఎంత నెరిచిపోయింది వాడిని పెళ్లి చేసుకుంటానంటున్నావుట నువ్వు నీ సమాధానం చెప్పమంటాడు ఆయన మొత్తానికి నలుగురు నాలుగు పక్కల మాట్లాడుకున్నారు ఈ చేతులు తెగిపోయినాయి అందరు గోళంగా అయింది చివరికి గ్రామాధికారనాడు ఇదంతా కాదు మనం ఈ వస్తువుని ఈ అమ్మాయి ఫోటోని నువ్వు అమ్మాయి అంటున్నావు వారి అమ్మాయి అంటుంది అతగారేమో ముసలి అంటుంది ఇంకేమో ముసలాడలే కనుపెట్టినాడు వాడేమో వాళ్ళ నాన్న అంటాడు నాలుగు ముఖాలు మారుస్తున్న ఈ మంత్ర దర్పణాన్ని దర్పణం అనకూడదు ఈ మంత్రగత్తెని తీసుకెళ్లి ఎక్కడైనా పారేయాలన్నారు తీసుకుపోయి చెరువులో పాత పెట్టేశారు అమ్మయ్య ప్రశాంతంగా ఉందని ఎవరి వాళ్ళు అందరూ సర్దుమండిపోయింది వీడు మాత్రం తన దగ్గరికి వచ్చిన తన తండ్రి తన పెళ్ళాం వల్లే ఇలాగా చెరువులోకి వెళ్ళిపోయాడని చాలా దుఃఖించి భార్యతో చాలా కాలం మాట్లాడలేదు అయితే తర్వాత వాళ్ళకు ఓ పిల్లాడు పుడితే ఆ పుట్టిన పిల్లాడు కొంచెం వాళ్ళ నాన్న పోలికల్లో ఉన్నాడు అప్పుడు అందరూ ఏం చెప్పారు అలా కాదురా మీ నాన్న దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు నేను వస్తున్నానని నీకు తెలియజేయడానికే ఈ రూపంలో వచ్చాడు ఓహో చూసావా పిల్లాడు వచ్చేసాడు అని వాడిని కథ కథకంచకి మనం ఇంటికి కానీ ఇంతకీ అసలు విషయం తెలీలా వాళ్ళకి తెలీదు తర్వాత చాలా తరాల తర్వాత తెలుసుకున్నారు ఆ ఊళ్ళో అర్థం విషయం చాలా బందరం సూపర్ ఇంకొక స్టోరీతో కలుద్దామండి నమస్తే నమస్తే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి